नेल्लूर जिला बोगोल मंडल कपट्राल तिप्पल वद्द बिट्रगुंट पोलीस आध्वर्यंलो चलिवेंद्रानी एर्पाटु चेशारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి అడిషనల్ ఎస్పీ దేవరకొండ ప్రసాద్ మరియు రూరల్ సీఐ కాజావలి చలివేంద్రాన్ని అనంతరం కావలి అడిషనల్ ఎస్పీ దేవరకొండ ప్రసాద్ మాట్లాడుతూ వ్యాసవి తీవ్రత దృష్ట్యా గ్రామాల్లో మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని అన్నారు। జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గం పరిధిలో మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు। ఈ కార్యక్రమంలో బెట్రగొంట ఎస్ఐ చిన్న బలరామయ్య దళిత సంఘాల సమితి అధ్యక్షుడు ఎస్ మల్లి వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు। దాని దృష్టిలో పెట్టుకొని జిల్లా మొత్తం కూడా పోలీస్ శాఖ మా జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ సిహెచ్ విజయరావు ఐపీఎస్ గారు ఈ రోజు మార్నింగ్ సెట్ల అందరికీ కూడా చెప్పడం జరిగింది। ఎందుకంటే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలు ఎండకు చాలా ఇబ్బందులు పడతా ఉంటారు। ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఒక సెల్వేంద్రం అనేది పోలీస్ శాఖ తరపున ఒకటి ఏర్పాటు చేయండి, మనకున్న అన్ని పోలీస్ స్టేషన్ల దగ్గర కూడా ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది। ఇంకా ఎక్కువ కూడా చేయమని చెప్పి చెప్పారు। దాని దృష్టి పెట్టుకొని ఈరోజు బెట్రగొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు రూరల్ సిఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మిత్రుడు రఫీ గారు సహకారం కూడా కొంతమంది దీంట్లో కొంతమంది కూడా సహకారం చేశారని చెప్పారు। అందరి సహకారంతో ఈరోజు ఈ సెలవేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది। రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండే విధంగా 24 అవర్స్ ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ ఒక మనిషిని పెడుతున్నాం, అతని ద్వారా వాటర్ అను మజ్జిగ రెండు కూడా సప్లై చేయడం జరుగుతుంది। మజ్జిగను మంచినీళ్ళు రెండు కూడా కంటిన్యూస్గా సప్లై చేసే విధంగా ఎండాకాలం తగ్గే విధంగా ఎండాకాలం తగ్గి మళ్ళా వాతావరణం మార్పు వచ్చే వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది। దీన్ని తప్పకుండా అందరూ కూడా ఉపయోగించుకుని మిగతా వాళ్ళు ప్రజలు కూడా కొన్నిసార్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కూడా కోరుతున్నాం। మా ఎస్పీ గారు ఇంకొకటి చెప్పారు ఏంటంటే ట్రాఫిక్లో ఉన్న పోలీసులు కూడా సిబ్బందులు చాలా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళకు కూడా మన ఏదైనా ఇంకా ఏదైనా బెటర్గా ఏదైనా చేయాలని చేయమని చెప్పారు। దాన్ని మా ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి హ్యాట్స్ వేరే వేరే తెప్పిస్తున్నాం, వాళ్ళకి వాటర్ బాటిల్స్ అవి తెప్పిస్తున్నాము చేస్తాము। అందరూ కూడా ప్రజలు సహకరించి దీన్ని ఉపయోగించుకోవాలని మీ ద్వారా మీడియా ద్వారా మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ।